हेलो फ्रेंड्स वेलकम टू अवर चैनल नानम्मा चेति वंटलु नेनु मी स्वाति फ्रेंड्स ई रोज रेसिपी वच्चेसी बटर मिल्क पोहा वड़ा चाला टेस्टीगा उंटुंदी चाला ईजीगा प्रिपेर चेसुकोवच्चु अंड इदी इंस्टेंटगा प्रिपेर चेसुकुने स्नैक ऐटम चाला बागुंटुंदी चैनल नी फस्ट टाइम चूस्तुन्न वारु चैनल नी सब्सक्राइब चेसुकोनी अंड वीडियोस लाइक चेयंडी शेयर चेयंडी सो इप्पुडु ई बटर मिल्क पोहा वड़ा ई विधंगा प्रिपेर चेसुकोवालो वीडियोलो चूद्दाम ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి ఇందులోకి ఒక కప్పు వరకు మందపాటుకులను యాడ్ చేసుకోవాలి ఇందులో వాటర్ వేసి ఒక రెండు సార్లు క్లీన్ చేసుకున్న తర్వాత వాటర్ అంతా తీసేయండి ఈ విధంగా వాటర్ అంతా తీసేసిన తర్వాత నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి 1/4 కప్పు వరకు ఉప్మా రవ్వని యాడ్ చేసుకోవాలి దీని కొంచెం కోసగా బ్లెండ్ చేసుకోండి చూసారు కదా మరీ పౌడర్గా కాకుండా కొంచెం కోసగా బ్లెండ్ చేసుకొని పోహాలో యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక కప్పు మజ్జిగను యాడ్ చేసుకోవాలి ఇదంతా ఒకసారి కలిపేసుకోండి పోహా రవ్వ రెండు కలిసేలాగా ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 20 నిమిషం రెస్ట్ ఇవ్వండి ట్వంటీ నిమిషం తర్వాత ఈ మిక్స్చర్ అంతా మజ్జిగను అబ్జర్బ్ చేసుకొని మెత్తగా తయారవుతుంది ఇదంతా ఒకసారి మిక్స్ చేయండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా salt 1/2 టేబుల్ స్పూన్ కారం 1 టేబుల్ స్పూన్ సన్నగా కట్ చేసిన చిల్లీస్ 1 టేబుల్ స్పూన్ స్ప్రింగ్ ఆనియన్స్ సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసిన కొత్తిమీర 1 టేబుల్ స్పూన్ నువ్వులు 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి ఇదంతా మొత్తం మిక్స్ చేయాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల బియ్య పిండిని యాడ్ చేసుకోండి ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని పిండి మొత్తాన్ని చేతితో కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత పిండిలో నుంచి కొంచెం ముద్దని తీసుకొని వడలాగా ప్రెస్ చేయండి తర్వాత మధ్యలో హోల్ చేయాలి ఇప్పుడు వీటిని మనం డీప్ ఫ్రై చేసుకుందాం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని వడలాగా ప్రెస్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకోండి ఒక నిమిషం పాటు వీటిని కదపకుండా అలాగే ఉంచాలి ఒక నిమిషం తర్వాత అవి సెపరేట్ అయిపోతాయి అప్పుడు మనం వీటిని మరో వైపు టర్న్ చేసుకోవచ్చు రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి ఈ డీప్ ఫ్రైకి కాస్త టైం ఎక్కువే పడుతుంది చూసారు కదా ఈ విధంగా కలర్ వచ్చాక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చూసారు కదా బటర్ మిల్క్ పోహా వడ చాలా టేస్టీగా ఉంటుంది ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇన్స్టెంట్గా ఈవినింగ్ స్నాక్స్ టైంలో అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి పైన క్రంచీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుంది టీ టైంకి పర్ఫెక్ట్ స్నాక్ రెసిపీ ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్